ఎందుకు కుట్టించి కుట్టించి ఆడ పెడుతున్నావు బట్టలు? నేను మరత పెట్టలేక ఏడ పెట్టాలో అర్థం కాక ఒకరోజు తీసుకుపోయి రోడ్డు మీద పెట్టి అమ్మాయి. మా అత్తమ్మ ఏమనకున్నట్లు చూస్తుంటే సునామీ ముందు సైలెంట్ గా ఉన్నట్టుంది. నాకు అమ్మ ఏది బాగుందో నువ్వు చెప్పు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంది? ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు అట్లా సైలెంట్ గా ఉంటే నాకు ఏమనలో అంట. హలో, ఈ కవర్లన్నీ ఏంటి అంటే నేను కొనుక్కున్న డ్రెస్సెస్ని కుట్టించడానికి రమణకి ఇవ్వబోతున్నాను అనమాట. సో ఎలాగో మీరు అడుగుతారు కదా, ఒకసారి షాపింగ్ చేసుకునే చూపించమన్నారని ఒకసారి చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏవి నాకు అవసరమో అవి ఎలాగో బయటకు తీస్తున్నాను, మీ ముందే తీద్దామని డిసైడ్ అయ్యాను. అత్తమ్మని చూడండి ఒకసారి ఎట్లా చూస్తుంది. ఈ రెండు డ్రెస్సులు ఏమో తరిణిలో తీసుకున్నాను. శ్రీత తెలుసు కదా మీకు, మొన్ననే వీడియో కూడా చేశాను. అయితే తను స్పెషల్గా చేయించిన డ్రెస్ అన్నమాట. ఇది బాగుంటుంది చూడండి. ఇది టాప్, బాటము నేను స్పెషల్గా తీసుకున్నాను. అండ్ చున్నీ ఇలా రెడ్ కలర్ దానికి క్రీమ్ కలర్ లేసి మధ్యలో మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇలా పీస్ వచ్చింది. దీన్ని పటియాలా ప్యాంట్ పెట్టి కుట్టిస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యి తీసుకున్నాను. దీని కాస్ట్లు అన్నీ నాకు ఏవి గుర్తులేవు. శ్రీత నెంబర్ ఎవరి దగ్గర తీసుకున్నానో చెప్తూ ఉంటాను. ఆ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంటే మీకు నచ్చినాయి మీరు బుక్ చేసుకోండి. ఇది అత్తమ్మకు నచ్చలేదంట, కానీ ఇది ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ అనమాట. దీనికి దుపట్టా నేను వేరే స్పెషల్గా చేసేయమని చెప్పి నేను చెప్పాను, ఇంకా దుపట్టా రాలేదు. బట్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది. సైడ్ ప్యాటర్న్ వచ్చేసి నెక్ డిజైన్ ఇలా వచ్చి హ్యాండ్స్కి ఇలా వస్తుంది. కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది. దీనికి కూడా ప్యాంట్ నేను స్పెషల్గా 500 క్లాత్కి ఇచ్చి చేయించుకున్నాను అనమాట. ఇది మనకి అరౌండ్ 2800 2900 ఈ డ్రెస్ పడుతుంది. కొంచెం నేను కాస్ట్లీగానే తీసుకుంటానండి, నాకు ఇష్టం. అండ్ ఇది కూడా శ్రీత దగ్గర తీసుకున్న డ్రెస్సే. ఇది టాప్కి డిజైన్ ఇలా వస్తుంది. కాదే, ఇది డ్రెస్ పైన నెక్ దగ్గర ఇలా వస్తుంది. ప్యూర్ ఆర్గంజా అన్నమాట. దానిపైన దుపట్టా మనకు ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఉంటుంది. ప్యూర్ బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. ఇది కూడా నేను శ్రీత దగ్గర అండ్ ఇది మీకు తెలుసు మాధవి గారి దగ్గర తీసుకున్నాను. ప్యూర్ కాటన్ డ్రెస్ వేసుకున్నానంటే ఇంకా అది మాధవి గారే. ఈ డిజైన్ ఫస్ట్ టైం వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా. ఇది పోనీ, ఇది కూడా నచ్చలేదా? అట్లా ఆలోచిస్తే ఇక నా దగ్గర లేని కలర్ ఏముండవు, అన్ని కలర్లు ఉన్నాయి. అంటే ఈ కలర్ ఉంది, ఈ కలర్ ఉందమ్మా, ఇవి రెండు కలర్లు కలిపి లేదు. ఇది కొన్ని మొత్తానికి రెండు కలర్ కాంబినేషన్ బాగుంది. ఓకే, ఇది మాధవి గారి దగ్గర తీసుకున్నా. దాని రేట్ అయితే నాకు గుర్తుంది 16. నెక్స్ట్ ఇది చిల్లపల్లి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది ప్లెయిన్ అయితే 1550 అండి. నేనేమో ఇలా ప్రింట్స్ ఉన్నది తీసుకున్నాను. ఇది 2200 అమ్మా. బాగుంది కదా కలర్ కూడా, మా అత్తమ్మకు నచ్చిందంట. దీనికి చున్నీ కాంబినేషన్ ఇలా వచ్చింది, ప్యాంట్ అయితే రాదు. ప్యూర్ మంగళగిరి డ్రెస్, 2200 డ్రెస్ మెటీరియల్. ఇందులో ప్లెయిన్ నేను ఆల్రెడీ మీకు షార్ట్ పెట్టాను. ప్లెయిన్ అయితే 1550, ప్రింట్ వచ్చింది కాబట్టి 2200. అండ్ చిల్లపల్లిలో తీసుకున్న దాంట్లో ఇది కూడా, ఇది డ్రెస్ కుట్టించేసాను. కుట్టిన తర్వాత ఇలా ఉంది. దీనికి చున్నీ ఇలా వచ్చింది, మనం లెగ్గిన్ మ్యాచ్ చేసుకోవాలంతే. ఇది ఒక డ్రెస్. ఇవి రెండు నేను తీసుకున్నవి మంగళగిరియే, ప్యూర్ మంగళగిరి. మొన్న ఇంటర్వ్యూలో వేసుకున్నాను కదా, రెడ్ కలర్ దానికి బ్లాక్ కలర్ చున్నీ వచ్చింది. యుక్తా కలెక్షన్స్ చాలా తీసుకున్నానండి మంగళగిరి. ఆల్రెడీ వీడియో కూడా ఉంది, మీరు చూడండి. అన్ని రమణానే కుట్టాడు. రమణ నెంబర్ కూడా నేను ఇస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా కవర్స్, కొత్త డ్రెస్లు ఈరోజే ఫ్రెష్ కొనుక్కున్నా. ఇవన్నీ నేను జ్వాల కలెక్షన్స్లో కొనుక్కున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. దీనికి ట్యాక్స్ ఉన్నట్టున్నాయి, ఇంకా అయితే ట్యాక్స్ తీయలేదు. నేను చూస్తాను. ఈ డ్రెస్ మనకి 2050 రూపీస్ పడుతుంది. ప్యూర్ జార్జెట్ మొత్తం ఇలా వచ్చింది డ్రెస్ అంతా. లైనింగ్ క్లాత్ వేయాలండి. లైనింగ్ వేయాలి. మంచి బాటిల్ గ్రీన్కి ఇలా పింక్ కలర్ కోటా చున్నీ వచ్చింది. బాగుంది కదండి కలర్ కాంబినేషన్. 2050 రూపీస్ జ్వాలాలో తీసుకున్నాను కుక్కడ్పల్లిలో. అక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుంది. ఇది కూడా అక్కడే తీసుకున్నాను 250 రూపీస్. ఇది 400 అమ్మ. అలాగే ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్. చైతన్య సెలెక్ట్ చేసిందమ్మా.
స్వప్న రెడీమేడ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా రేట్ ఎక్కువ పడతాయి కదా అంటే, నాకు కుట్టినవే సెట్ అవుతాయండి, రెడీమేడ్ ఎందుకు నాకు సెట్ అవ్వదు. ఇది నెక్ పీస్ బాటము అండ్ మంచి జార్జెట్ దుపట్టా అనమాట. ఇది కూడా 2050 రూపీస్ పడింది, ఇప్పుడే కొన్నాను కాబట్టి ట్యాగ్లు ఇంకా తీయలేదు, మంచి కుర్తున్నాయి. అలాగే ఇది కూడా ఒక డ్రెస్, డ్రెస్ మెటీరియల్ ఇది 1595 అంటే 1600 రూపీస్ ఇది. దీని నెక్ లైన్ ఇలా వచ్చింది, చున్నీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది చున్నీ అండ్ ప్యాంట్ 1595 1600 రూపీస్ ఇప్పుడే జస్ట్ కొన్నాను. అలాగే ఇది కూడా బాగుంది, షిబోరి అంటారు కదా, 1750 ఇది. కలర్ కాంబినేషన్ ఉండండి ఎంత బాగుందో, మంచి మంచి మ్యాంగో ఎల్లో. ఇది నెక్కి హ్యాండ్స్కి చున్నీ అండ్ బాటమ్, బాటమ్ కూడా కావాలి అంటే మనం టాప్ లాగా కుట్టించుకోవచ్చు. ఇది 1750 అండ్ ఇలాంటిది అయితే నా దగ్గర అసలు లేదు ఈ వర్క్, ఇప్పటివరకు నచ్చింది ఇది కూడా. చూడండి ఇక్కడ జస్ట్ నెక్ దగ్గర ఇలా డిజైన్ వచ్చింది, జూట్ మెటీరియల్ ఇది, చున్నీ అండ్ బాటమ్. అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది, అవి ఏం నచ్చలే. అయ్యా ఏం నచ్చ, వేసుకుంటే బాగుంటుంది నాకు. సరే ఇది నచ్చిందంట, ఫస్ట్ ఇదే కుట్టించుకుంటా. దీని కాస్ట్ 1695. ఇవి కొనుక్కున్నాను కుట్టడానికి, ఎప్పుడు కుడతాడో రమణ దయ నా ప్రాప్తం అన్నట్టుంది. సో కుట్టిన తర్వాత వేసుకుంటాను కదా, అప్పుడు మళ్ళీ చెప్తాను. ఇలా ఈరోజు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నా అండ్ ఈరోజు షాపింగ్ లో యశు ఫస్ట్ టైం చీరలు కొనుక్కుందండి శతమానంలో, ఊర్లో వసంతోత్సవంకి కావాలి అని. సో ఈరోజు మేము చేసిన షాపింగ్ ఇదన్నమాట. నచ్చాయన్న డ్రెస్సెస్, మీకేం నచ్చింది, మా అత్తమ్మ అయితే ఫైనల్గా దీని కోటేసింది, మీ ఓటు దేనికో దాన్ని కామెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాం. ఇవేవి ప్రమోషన్ కాదు, నేను కొనుక్కున్నవే జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏవి నచ్చాయో చెప్పండి అండ్ ఏ డ్రెస్కి ఎలా కుట్టిస్తే బాగుంటుందో సజెషన్స్ కూడా ఇవ్వండి. టేక్ కేర్, బాయ్.